నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. మళ్లీ టీడీపీయే రావాలన్న నినాదం ఊరూరా మారుమోగాలని అన్నారు. టీడీపీ రాకపోతే రాష్ట్రంలో అభివృద్ది ఆగిపోతుందని, పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, అలా జరగకుండా ఉండాలంటే మళ్లీ తెలుగుదేశాన్నే గెలిపించేందుకు అందరూ కలిసి కృషి చేయాలని కోరారు బాబు. పార్టీ అభ్యర్థుల్ని కూడా ముందుగానే ప్రకటించి ఎన్నికలకు వెళ్తామన్నారు బాబు. ప్రతి కార్యకర్త ఇంటిపైన టీడీపీ జెండా ఎగరాలని, పార్టీలో గ్రూపులు కట్టకుండా పనిచేస్తే అందరికీ సముచిత స్థానం దక్కుతుందని భరోసా ఇచ్చారు. ఈ ఐదేళ్లలో ఏపీలో జరిగిన అభివృద్ది ఎక్కడా జరగలేదన్నారు చంద్రబాబు. దేశంలోనే సంక్షేమ పథకాల అమల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. అసెంబ్లీ స్థానాల్లో భారీ మెజార్టీలు రావాలని, అవి ఎంపీ అభ్యర్థుల గెలుపును మరింత సులభం చేస్తాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సోనియాగాంధీ మేడ్చల్ సభలో చెప్పిన విషయాన్ని నేతల వద్ద ప్రస్తావించారు చంద్రబాబు. ఇదే సాకుగా చూపించి కేసీఆర్ సెంటిమెంట్ రగిల్చారని అన్నారు. అక్కడ కేసీఆర్ గెలిస్తే ఇక్కడ వైసీపీ సంబరాలు చేసుకోవడమేంటో అర్థం కావడం లేదన్నారు. ఫ్లెక్సీలు పెట్టి టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. దేశం మొత్తం మోడీని తిరస్కరిస్తోందని, మోడీ కనుసన్నల్లో నడుస్తున్న జగన్ కు స్వప్రయోజనాలు తప్ప ఇంకేమీ పట్టవని ఎద్దేవా చేశారు. మళ్లీ టీడీపీయే రావాలనే నినాదంతో విస్తృతంగా ప్రచారం చేయాలని, జనంలోకి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, రోజా కొద్దిసేపటి క్రితమే పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఒక పార్టీ క్యాడర్ ను నేతలను సమావేశం చేసుకోవడం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు చాలా కీలక వ్యాఖ్యలు కూడా ఈ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది. గతం కంటే ఈసారి ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తానని కూడా చంద్రబాబు ఇవాళ టెలికాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలని కూడా అన్నారు. ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా గూపు విభేదాలను కూడా విడనాడి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కూడా చంద్రబాబు పిలుపునివ్వడంతో పాటు మళ్లీ టీడీపీయే రావాలి అనే నినాదంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజల వద్దకు వెళ్ళాలి, 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాలే టార్గెట్ గా పనిచేయాలని కూడా అన్నారు. ఎలక్షన్ మిషన్ 2019 జోష్ అందరిలో కూడా కనిపించాలని కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేయడంతో పాటు అసెంబ్లీలో అత్యధిక ఎంపీ సీటు గెలుపునే డిసైడ్ చేస్తుంది, అందుకు కుప్పంలో వచ్చే ఆధిక్యతే ఉదాహరణ అంటూ కూడా చంద్రబాబు కామెంట్ చేయడం జరిగింది. వీటన్నింటిలో కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు ఎప్పుడు కూడా ఎన్నికల సమయంలోనే అభ్యర్థులను ప్రకటించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇవాళ టెలికాన్ఫరెన్స్ లో మాత్రం ఆయన ఈసారి ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పడంతో అటు నేతల్లో కూడా కొంత ఉత్సాహం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇప్పుడు ఏప్రిల్లో ఏపీలో ఎన్నికలు అనుకుంటున్న తరుణంలో ఖచ్చితంగా ఏప్రిల్ మొదటి వారం ఆ సమయంలోనే చంద్రబాబు అభ్యర్థులను ప్రకటిస్తారు. కానీ ఈసారి ముందుగానే అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకు తగ్గట్టు ఆయన ప్రతిరోజు కూడా పార్టీకి సంబంధించి ఏ కాన్స్టిట్యున్సీలో పార్టీ ఏ విధంగా ఉంది, ఏ అభ్యర్థిని పెడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చంద్రబాబు లెక్కలేసుకుంటున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా కూడా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానివచ్చు, ఎమ్మెల్యే కానివచ్చు, ఆయన పనితీరు ఎలా ఉంది ఏంటి అనేది కూడా 2-3 ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కూడా ఇప్పటికే పార్టీ అభిప్రాయ సేకరణ చేస్తున్న నేపథ్యమో ఇవాళ టెలికాన్ఫరెన్స్ లో ముందే అభ్యర్థులను ప్రకటిస్తానని చంద్రబాబు చెప్పిన నేపథ్యం. వీటన్నింటినీ చూసుకుంటే చంద్రబాబు కూడా ఇక ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్టే తెలుస్తుంది. ఇక ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే సంకేతాలు ఒకవైపు, లేదా సాధారణ ఎన్నికల్లోనే ముందస్తు ఎన్నికలు లేకుండా వెళ్తే కనుక ఖచ్చితంగా ఏప్రిల్లో జరిగే అవకాశం. వీటన్నిటి నేపథ్యంలోనే చంద్రబాబు కూడా పార్టీపై ఫుల్ ఫోకస్ చేసి అభ్యర్థులను ముందే ప్రకటించాలనే ఆలోచనకైతే వస్తున్నారు. అందుకు తగ్గట్టు కసరత్తు కూడా చంద్రబాబు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణలో టీఆర్ఎస్ కూడా కేసీఆర్ కూడా ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్న రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించి ఆయన ఎన్నికలు వెళ్లారు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా చంద్రబాబు అంతమంది అభ్యర్థులు కాకపోయినా డెఫినెట్ గా కొంతమందినైనా ముందే ప్రకటించాలనే ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నారు. ఈ విధంగా పార్టీకి సంబంధించి డెవలప్మెంట్స్ కానివచ్చు, వీటన్నింటిపై దిశానిర్దేశం చేస్తున్నాయి. మరోవైపు మోడీకి సంబంధించి కూడా మోడీ చేస్తున్న పరిపాలన కానివచ్చు, దాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కూడా
చంద్రబాబు చెప్పడం జరిగింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఏ విధంగా అయితే బీజేపీ ఓడిపోయిందో వీటన్నింటినీ కూడా కాంగ్రెస్ ఏ విధంగా గెలిచింది, వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. అలాగే వైసీపీ వ్యవహార శైలి కూడా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మరోసారి చెప్పడం జరిగింది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏపీలో వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడం కానీ తపాసులు కాల్చుకోవడం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ ప్రత్యేక హోదాకి అడ్డుపడుతున్న వ్యక్తి గెలిస్తే ఇక్కడ ఏపీలో సంబరాలు చేసుకోవడం ఏంటి అనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా చంద్రబాబు చెప్పారు. ఓవరాల్ ఏపీలో కూడా చంద్రబాబు ఎలక్షన్ హడావిడి మొదలైంది అనుకోవచ్చు. చంద్రబాబు కూడా ఆ విధంగా కసరత్తు మొదలు పెట్టారు రోజా. థ్యాంక్ యూ రాకేష్.